Hi friends, welcome to our channel Gurus Yoga and Food. ఈ రోజు నేను మీకు సొరకాయ తెట్టి సింపుల్ గా టేస్టీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు మనం సొరకాయ యొక్క కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాము. అవి ఏంటంటే సొరకాయలో ఎక్కువ వాటర్ ఉంటుందండి. ఈ వాటర్ ఉండడం వల్ల మన బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఇంకొకటి ఏంటంటే డైట్ చేయాలనుకున్నారంటే ముందు ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటారు కదండి, అలాంటి వాళ్ళు వాళ్ళ డైట్లో కానీ సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా తొందరగా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఈ సొరకాయలో జీరో ఫ్యాట్ అండి. ఇంకొక విషయం, మన హార్ట్కు చాలా మంచిదండి. గుండె సంబంధిత జబ్బులతో బాధపడే వాళ్ళు సొరకాయ కానీ ఇట్లా వాటర్ ఉన్న వెజిటేబుల్స్ని ఎక్కువగా డైట్లో తీసుకోవడం వల్ల వాళ్ళు హార్ట్ చాలా బాగా పనిచేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ సొరకాయని డైట్లో తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా వాళ్ళకి సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికంటే ముందుగా మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మరిన్ని అప్డేట్స్ వస్తాయి. లెట్స్ గో టు అవర్ వీడియో. ఒక పాత్ర తీసేసుకొని స్టవ్ పైన పెట్టేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వెయిట్ చేసుకుందామండి. ఇది మనం రోజు వాడుకునే ఆయిల్ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. దాంట్లోకి ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని వేయించేసుకుందాము. అదేవిధంగా మినప్పప్పు కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అనేది మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాము. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టేసేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్గా. అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. చక్కగా ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ ఆనియన్స్ అని చక్కగా మనకి ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఒక హాఫ్ కిలో లేత సొరకాయని తీసుకొని పీల్ తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని ఇప్పుడు యాడ్ చేసేసాను. అదేవిధంగా దీంట్లో కొంచెం నేను ఇప్పుడు కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే మీరు తర్వాత మళ్ళీ చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అండి. నేను ప్రస్తుతానికైతే కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక పావు టీ స్పూను పసుపు. మనం ఇక్కడ ఎటువంటి టమాటాలు అవి యాడ్ చేయట్లేదండి. ఓన్లీ అంటే సొరకాయతోటే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూను కారాన్ని కూడా యాడ్ చేశాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారాన్ని అనేది తీసుకోండి. చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ సొరకాయ పీసెస్కి అంతా పెట్టేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ తీసుకోవద్దండి. ఆ సొరకాయ పీసెస్ మునిగేంతవరకు వాటర్ తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే మనకి కర్రీ అనేది పలచగా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గుప్పెడి శనగపప్పులు అండి, అదే పుట్నాల పప్పును తీసుకుంటున్నాను. అదేవిధంగా దీంట్లోకి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, అదేవిధంగా ఒక వెల్లుల్లి, 3 లవంగాలు, దీంట్లోకి ఒక చిన్న పీస్ అంటే చిన్న ముక్కని ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కను తీసుకున్నాను. వీటన్నిటి నేనైతే చక్కగా రోట్లో దంచుకుంటాను. మీరైతే మాత్రం మిక్సీ పట్టేసుకోండి. నేను ఇప్పుడు ఒకసారి కర్రీ అంటే ఏ విధంగా ఉందో చూసుకుంటున్నాను. ఒకసారి అంటే స్టీల్ పాత్ర కదండి, అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి. అదేవిధంగా నేను ఇప్పుడు ఇక్కడ ఉప్పు అదనేది సరిపోయిందా లేదా అని చూసుకున్నాను. మళ్ళీ ఒకసారి కర్రీ అనేది చూస్తున్నానండి. చూడండి, మనకు చక్కగా ఇక్కడ సొరకాయ ముక్కలు అనేది ఉడికిపోయేది. అంటే మనకు మనం తీసుకున్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి. మనకి ఇప్పుడు సొరకాయ ముక్కలు అనేది చక్కగా ఉడికిపోయినట్టేను. దాంట్లోకి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను కదండి, చూపించాను కదా, ఆ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీకి మసాలానండి చక్కని టేస్ట్ని ఇస్తుంది. ఇక్కడ మాత్రం మనం మిక్స్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. ఎందుకంటే పుట్నాల పిండి తీసుకున్నాం కదండి, అవి మనకి అంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అలా ఉండలు కట్టుకోకుండా చక్కగా కలుపుకోండి. మీరు దీన్ని మాత్రం ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి. ఎందుకంటే మనం పుట్నాల పప్పు తీసుకున్నాం కదా, ఎక్కువసేపు మసాలా యాడ్ చేసిన తర్వాత ఉడికించుకోవడం వల్ల అంటే ఆ కర్రీ అనేది చిక్కబడే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. జస్ట్ 1-3 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇదంతా చక్కగా కలిపేసుకొని ఒక 1 అదే చెప్పాను కదండి, 1-2 నిమిషాలు లేదా 3 నిమిషాలు అంతకంటే ఎక్కువ ఉడికించొద్దు. మనకు చూడండి, ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి, మనం కొత్తిమీర యాడ్ చేసుకునే టైంకి మనకు మసాలా అంతా చక్కగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా.
ఈ కొత్తిమీరను కూడా చక్కగా కర్రీకి అంత పట్టేటట్టుగా ఒకసారి కలిపేసేసుకుందాము. ఇదంతా చక్కగా కలుపుకొని గ్యాస్ బంద్ చేసి దింపేసుకుందామండి. ఇది రైస్ లేకైనా చపాతీ లేకైనా రాగి సంగటి లేకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేనండి, ఇంకేముంది, మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. చక్కగా స్టవ్ బంద్ చేసి దింపేసుకుందాము. అదిగో నేను బంద్ చేసి దింపిన తర్వాత ఈ కర్రీ అనేది ఏ విధంగా వచ్చిందో చూపిస్తున్నానండి. చూడండి, మనకి ఎక్కడ కర్రీ అనేది అంటే పలుచగా లేదు, మరీ చిక్కగా లేదు, పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకేముందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఈ విధంగా మనం సొరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఇది టేస్టీగా ఉంటుంది, అందులో చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి. మా పిల్లలు అయితే రైస్ కూడా తినారండి, అచ్చం దాంట్లో ఉన్న అదే సొరకాయ పీసెస్ని ఏరుకొని తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. Thank you for watching.